మహాఘనుడవును మహోన్నతుడు నైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమన్నత కృపను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మీ దయవలన మమ్మల్ని ఎంతవరకు సురక్షణ క్షేమాన్ని కాపాడేందుకు మీకు వందనములు. ఈ ఉదయకాలములో నీ వాక్య ధ్యానం చేస్తూ ఉంటుండగా మీ ఆత్మ సన్నిధి మాతో ఉంచండి. ఎన్నికలేని నన్ను మీ సెలవు చాటును దాచి నాకును మాకును కావలసిన వర్తమానం మీరు అనుగ్రహించి మీ నామును మహింపరచుకునండి. వేలాది మంది తమ మార్గములను ప్రభువ సరి చేసుకుని నీకు ఇష్టలుగా జీవించి నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి కృప చూపండి ప్రభువ. ఇదిగో మరి ఈ నీ కృప టీవీని వర్ధిల్లో చేయండి. ఇందులో వర్తమానం ఇస్తున్న నీ సేవకులను జ్ఞాపకం చేసుకునండి. అలాగే విశ్వవ్యాప్తంగా మాతో కూడి మేము ప్రభువ ప్రార్థిస్తూ ప్రకటిస్తున్నటువంటి నీ ప్రజలకు నీ కాపుదలు ఇచ్చి తండ్రి నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ మధ్యనే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని మీరు చెప్పిన ప్రకారం తండ్రి మీరు మా మధ్య ఉండి మీకు మహిమకరముగా మమ్మల్ని మార్చి కృప చూపమని ప్రభువా. ఈ ఎపిసోడ్ బిగినింగ్ టీ అండ్ మీ ఆధిపత్యంలో నడిపించి సహాయం చేయమని యేసు దివ్యనామన అడిగి వేడుకొని మనవి చేస్తున్నాం తండ్రి. ఆమె యెహోవా యిరే ప్రార్థన మందిర సందేశములో వినచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభునామన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొకసారి మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యమును మనం ధ్యానించడానికి, మన మార్గములను సరిచేసుకుని దేవునికి ఇష్టముగా జీవించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతల కొరకు ఆయన్ను స్తుతిస్తున్నాం. ప్రస్తుత అంశం ఏమనగా వివాహము ఎందుకు అనేటటువంటిది. గతంలో ఇదే అంశం మీద మాట్లాడటం జరిగింది. మరలా ఇప్పుడు అదే అంశం మీద మరికొంత వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రశ్న ఇది ఏంటి, వివాహము ఎందుకు అనేటటువంటిది మొదటి ప్రశ్న. దానికి జవాబు మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తూ ఉన్నట్టయితే, జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఇదేంటి ఆన్సర్, ఎందుకు వివాహము అంటే జారత్వము జరగకుండా, అనగా వివాహం అనుకు పూర్వము స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు శారీరక సంబంధము కలిగి ఉండి అపవిత్రమైనటువంటి జీవితము జీవించకుండా పవిత్ర జీవితము దేవునికి ఇష్టమైన రీతిలో, దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయం చేయదును అనుకొని ఆదాములో నుండి ఒక స్త్రీని సృజించాడు. వారిద్దరూ భార్యాభర్తలుగా ఆయనే ఆశీర్వదించాడు. వారి సంతానమే మనమందరం కూడా, సర్వలోకములో ఉన్న సర్వమానవులు వారి సంతానమే. మరి ఆదామునకు సహచరునిగా ఇచ్చినటువంటి హవ్వ వారిద్దరూ కూడి సంసార జీవితం ప్రారంభించారు. అది దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండింది కనుక వారిని ఆయన ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించుడి అని వారితో ఆజ్ఞ ఇచ్చాడు. ప్రిల్లరా, వారి పిల్లలమైనటువంటి ఈ లోకములో ఏ ప్రాంతములో నివసించే వారమైనా మనము కూడా పరిశుద్ధ జీవితము జీవించవలనని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. కనుకనే మన యవనులు కానీ యవనరాండ్రు కానీ
వివాహమునకు పూర్వము ఒకరితో ఒకరు శారీరక సంబంధం పెట్టుకొని తుదకు వారు భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోకుండా ఉండులాగున దేవుడు ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించారు. ఆయనే ప్రారంభించారు, ఆయనకి స్తోత్రాలు. జారతము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు అడుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. వీళ్ళరా, చాలామంది అనుకుంటున్నట్లుగా నీ శరీరము పైన నీకు ఎలాంటి అధికారం లేదు. ఎందుకనంటే దానిని యేసు ప్రభు తన రక్తము కార్చి కొనేశాడు. కనుక కొనబడిన వాడు కొనినటువంటి వానికి దాసుడుగా లేక లోబడిన వాడుగా ఉండాలి. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ కొరింథీ పత్రిక 6:18 నుండి మనం చూస్తే జారత్వమునకు దూరముగా పారిపోవుడి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కాబట్టి ప్రియులరా, జారత్వము అనేటటువంటిది వివాహమునకు పూర్వము యవనులు యవనురాండ్రు ఒకరిని శరీరములో ఒకరు అపవిత్రపరచుకుంటూ వారు కలిసి జీవించటం, శారీరకముగాను భౌతికముగాను కలిసి జీవిస్తూ ఉంటారు. నిన్ననే పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏంటనంటే ఒక ఇద్దరు యవనులు పరస్పర అంగీకారంతో వారు కలిసి జీవించి తర్వాత ఆ యవనుడు ఆ అమ్మాయితో వివాహమునకు ఇష్టపడినప్పుడు ఈ అమ్మాయి కోర్టులోకి వెళ్ళి ఇతడు నన్ను వివాహం చేసుకుంటానని నన్ను మోసగించాడు, నన్ను అనుభవించాడు, కనుక నాకు న్యాయం జరగాలి అని కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది అది సరికాదు, దానిని నేరముగా పరిగణించిన అవసరం లేదు, తన సంపూర్ణ అంగీకారంతోనే ఆమె అందులోకి ఒప్పుకున్నది కనుక ఇది ఆమెకు జరిగినటువంటి అన్యాయం క్రింద పరిగణించిన అవసరం లేదని చెప్పినట్లుగా నిన్ననే సాక్షి పత్రికలో వచ్చింది. చూడండి, పాపము చేయుటకు ముందు వారు ఒకరితో ఒకరు కలిసి జీవించాలని అనుకున్నప్పుడు వారి విషయమును ఎవరితో షేర్ చేసుకోరు. నేను పలానా అబ్బాయితో ఉండబోతున్నాను, నేను పలానా అమ్మాయితో ఉండబోతున్నాను, ఉండమంటారా లేదా అని ఎవరిని అడగరు, చాలా రహస్యంగా జరిగిస్తారు. అయితే వారిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు ముందు కోర్టుకు వెళుతున్నది ఎవరు అంటే యవనురాండ్రే. అందుకనే నిన్ననే పేపర్లో వచ్చినటువంటి వార్త ఏంటి అని అంటే తనకై తాను ఇష్టపడి వారితో సహజీవనం చేసినటువంటి వ్యక్తి కనుక ఈ రీతిగా అతడు మోసగించాడు అని మరి మేము దాన్ని జడ్జ్ చేయలేము అని చెప్పి జడ్జెస్ చెప్పారు. ప్రియులారా, అలాంటి కార్యములు జరగకుండాలాగున దేవుని వాక్యము ఏమంటుంది అంటే, నా కుమారుడా
జారస్త్రీ యందు నీ వేళ బద్ధుడవై ఉందువు, పరస్త్రీ రమ్ము నీ వేళ కౌగలించుకుందువు. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశ పడుకుము, అది తన కనురెప్పలను చిక్కిలించి నిన్ను లోబర్చుకొననీయకుము. కనురెప్పలను చిక్కిలించి అనగా కన్ను గీటి, కనుసైగ చేసి ఎవరుడవైనటువంటి నిన్ను తాను దోచుకుంటుంది. ఓ, ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, లవ్ చేస్తుంది అని ఆమెను సమీపించి యవనులైనటువంటి వారి అందరూ, యవనులైనటువంటి వారి అందరూ వారు ఏమైపోతున్నారు? ఇలాంటి అక్రమ సంబంధము కలిగినందు వలన ఒకరితో ఒకరు శారీరక సంబంధము కలిగి ఉన్నందు వలన వారికి వచ్చేటటువంటి వ్యాధులు చూచారా? మొన్న ఒక పాస్టర్ గారు నాతో చెప్పారు, ఒక యవన దగ్గరికి పిలిచి, అబ్బాయి నీవు జాగ్రత్త జరిగించబాకవయ్యా, దానివలన ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది, అది నీకు చాలా భయంకరమైనటువంటిది అంటే అతడు అన్నాడట. ఏంటి సార్ మీరు అలాగ చెప్తారు? ఒక దేవత లాంటి ఒక అమ్మాయి కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే మరి ఆమెను కూడకుండా ఎలా ఉండమంటారు అన్నాడట. ప్రియులారా చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు సర్వనాశనము కోరువాడే. ఆ కార్యము చేయువాడు సర్వనాశనము కోరువాడే. ఈ సందర్భంలో మనం పరిశుద్ధ గ్రంథముల నుండి 2 వాక్య భాగములను చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనములను మనము చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూడండి ప్రియులారా, చాలామందిలో ఈ అపవిత్రమైనటువంటి కోరికలు ఉంటాయి. ఈ అపవిత్రమైనటువంటి కోరికలు తనలో దాచుకొని ఒక యవన స్త్రీ, అందమైనటువంటి ఒక అమ్మాయి, మరి ఆమెను చూడగానే, ఒకవేళ మార్గమధ్యములో కావచ్చును, పాఠశాలలో కావచ్చును, కాలేజీలో కావచ్చును, ప్రయాణములో కావచ్చును, ఏమైనా సరే వినోదములో కావచ్చును, ఒక బ్యూటిఫుల్ మెయిడ్ను నీవు చూచినప్పుడు నీ హృదయంలో ఆమెను చూచి, అయ్యో ఈమెతో నేను శారీరక సంబంధము కలిగి ఉంటే బాగుండు అనే ఆలోచన నీలోనికి వచ్చినట్లయితే, ఒకవేళ నీవు శారీరకముగా ఆమెను అనుభవించకపోయినప్పటికీ నీ హృదయములో ఆమెను అనుభవించిన వాడు అవుతావు అని సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడుతున్నారు. అలాగే ప్రియులారా, చాలామంది యవన స్త్రీలు కూడా యవన పురుషులను చూచినప్పుడు వారి హృదయములో వారి పట్ల ఆశ, శరీరాశ కలిగి, ఇదిగో వారు ఐ లవ్ యూ అని బహిరంగంగానే చెప్పి వారితో శారీరకముగా జీవించాలని ఆలోచిస్తూ ఉంటారు. నేను చిన్నవాడిని ఉండగా ఈ కార్యములు చాలా రహస్యముగా జరిగేవి, కానీ ఈ దినాలలో ఈ సెల్ ఫోన్ మహాత్యం వలన
టీవీ మహాత్సవం వలన పట్ట పగలే అందరి ఎదుటనే అందరి మధ్యనే ఇలాంటి కార్యములు జరిగించుటకు సాతానుడు ఆ యవన బిడ్డలను ప్రేరేపించి వారిని నరకమునకు తీసుకుని వెళ్ళడానికి తన ప్రయత్నమును విరమింపకుండా ఎన్ని విధాలుగా వారిని శోధించవచ్చునో అన్ని విధాలుగా శోధించి వారిని జీవితంలో నాశనము చేసి వారిని నరకమునకు తీసుకువెళ్ళుటకు సాతానుడు అనుదినము అనుక్షణము కాచి ఉన్నాడు. చూచారా? అంతేకాదు, భక్తులైనటువంటి వారిని సైతము కొన్ని సందర్భాలలో వారిని కూడా ఈ సాతానుడు ఈ విధమైనటువంటి వ్యభిచార జీవితములోనికి దించి వారి యొక్క ఆ పవిత్ర జీవితాన్ని నాశనం చేయటానికి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినములలో యవనులు యవనరాండ్రు భ్రష్టమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోవటకు కారణమేమనగా దేవుని వాక్యము వారికి సరి అయిన సమయములో వినిపింపబడకపోవుటే. దేవుని వాక్యమును వినినప్పుడు వారి హృదయములలోనికి ఆ వాక్యం ప్రవేశించినప్పుడు వారు తమ యొక్క పాపములను విసర్జించి తమ యవన జీవితమును దేవునికి సమర్పించుకొని వారు పరిశుద్ధ జీవితము జీవించే అవకాశము ఉన్నది. కనుక దేవుడు మత్తయి సువార్త 5:27-28 వచనములలో చూచినప్పుడు వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. కనుకనే ప్రభు అన్నారు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. అవును, ఇక్కడ ఇంకొక సత్యం కూడా ఉన్నది. నీ కన్ను సంపూర్ణముగా పెరికి పారేయమని దేవుడు చెప్పడం లేదు, కానీ పుట్టంధుడైనటువంటి వానికి సహితము ఒక యవనరాలితో మాట్లాడడానికి ఒక యవనరాలి యొక్క అంగ సంస్థమును తడిపి చూడడానికి వాని హృదయంలో ఆశ తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఎవడు చేశాడు? వాని కన్నులే లేవుగా. అంటే వాని హృదయంలో ఉన్నటువంటి సాతానీయమైనటువంటి ఆలోచన అది దేవునికి వ్యక్తికి తప్ప ఇంకొకరికి తెలియదు. అది ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా దాన్ని కూడా కనుక్కునే మేధావిత్వం దేవుడు మానవునికి ఇస్తాడేమో తెలియదు. కానీ అయితే ప్రియులారా, నేటి వరకు మనము చూస్తున్నటువంటి సత్యం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి పారే. నువ్వు సమస్త అంగ సంస్థము కలిగి ఉండి నరకాగ్నిలో తగులుకొని యుగయుగములు ఆ స్థలములో వేదన అనుభవించట కంటే నీకు అభ్యంతరకరముగా ఉన్నటువంటిది నీ కన్నో నీ చేయో దాన్ని పీకి పారేయమని దేవుడు చెప్తున్నాడు. పీకి పారేయవలసిన అవసరం లేదు, కానీ దేవుని వాక్యమును నువ్వు వినినప్పుడు దేవుని వాక్యమును నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఇక్కడ ఒక సత్యము మనకు తెలుపు బోధించబడుతూ ఉన్నది. అదేంటనంటే
రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. చూడండి ప్రియులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మనం ఏం చేస్తుంటాం? ఏదో దశం భాగాలని, ఒప్పంద చందాలని, అవని ఇవని మొరుక్కుబడులు చేస్తుంటాం. దేవుడు నిన్ను దీవించలాగున. కానీ ఇక్కడ దేవుడు ఆ విధంగా చూడటం లేదు. నువ్వు నీ అర్థాల కొరకు ఆయన ఎదురు చూడటం లేదు. కానీ ఆయన అంటున్నాడు, నీవు నీ దేహమును నాకు సజీవ యాగముగా సమర్పించు. అనగా ఏమి? ఈ దేహము నీది కాదు అని మొదట గ్రహించాలి. ఈ దేహమును ఆయన రక్తం పెట్టి కొన్నాడు. కనుక ఈ దేహంపై నీకు అధికారం ఏది లేదు. కొనినటువంటి వాడు ఏదైతే ఆజ్ఞయిస్తున్నాడో దానిని నిర్వర్తించవలసినటువంటి స్థితి నీకున్నది. దానిని ఉల్లంఘించటకు వీలు లేదు. కనుక దీనికి అంతటికీ శరీరమును చెడిపేటటువంటిది ఎక్కడున్నది అని అంటే హృదయములో ఉన్నది. అందుకనే హృదయము భయంకరమైనటువంటిది. హృదయము భయంకరమైనటువంటిది ప్రియులారా. కనుక నీ హృదయములో నుండి భయంకరమైనటువంటి చెడుగు వెలుపలికి వస్తుంది. అదే మనం మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూసినట్టయితే, లేక 20వ వచనములో నుండి చూద్దాం. మనుష్యుని లోపలి నుండి బయలువెడినది మనుష్యుని అపవిత్రపరచను. లోపలి నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. కాబట్టి ఈ చెడ్డవన్నీయు 13 అంశములు ఎక్కడున్నవి అంటే నీ హృదయంలో ఉన్నాయి. నీ హృదయంలో ఉన్నవి కనుక అవి నీలోనికి ప్రేరేపింపబడి నీ కన్ను ద్వారాను, నీ చెవి ద్వారాను, నీ నాలుక ద్వారాను, నీ శరీరము ద్వారాను అవి నీలో నుండి వెలుపలికి వచ్చి నిన్ను అపవిత్రనిగా, అపవిత్రురాలినిగా చేస్తుంది. వ్యభిచారికి నిద్రపట్టదు. ఎందుకు? తన యొక్క శరీరము తన్ను ప్రేరేపిస్తూ పాపమునకు లాగుతూ ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యమును మీరి ఎవరివైనను, ఎవరినాలివైనను జాగ్రత్తము కానీ లేక వ్యభిచారము కానీ జరిగించటకు ముందుకు అడుగు వేసినట్లయితే దేవుని వాక్యం అంటుంది. చూడండి, విలాప వాక్యములు 4వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు మనం చూస్తే, దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాలకంటే తెల్లని వారు, వారి శరీరములు పగడములు కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను.
వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్టగలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను. ప్రియులారా, నీవు దేవుని వాక్యమును మీరి దేవుని సేవకుల సందేశములను సరకు చేయక నీ శరీర ఆశ ప్రకారము నీవు ముందుకు వెళ్ళినట్లయితే నీకు రాబోయేటటువంటి గతిని గూర్చి దేవుని వాక్యము వివరముగా బోధిస్తున్నది. ఆ దినము రాకమునిపే, నీ జీవితము ఈ స్థితిలోనికి రాకమునిపే దేవుని వాక్యమునకు నీవు చెవి ఎక్కినట్లయితే, ఒకవేళ ఈ వాక్యము వినుచున్న సహోదరుడా సహోదరి, నీవెవరైనా సరే, నీవు నిజముగా ఇప్పుడు ఎయిడ్స్ రోగివి అయి ఉండి ఉండవచ్చును. మొన్నకి సహోదరుడు కందుకూరు నుండి నాకు ఫోన్ చేశాడు. అయ్యా, నేను మీ వాక్యం విన్నాను, నా శరీరములో హెచ్ఐవి ఉన్నది అని బ్లడ్ టెస్ట్లో వచ్చింది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, హెచ్ఐవి ఎలాగొచ్చిందో దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను వానితో చెప్పాను, అబ్బాయి భయపడకు, కృపగలిగిన దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టు, ప్రభు నిన్ను రక్షిస్తాడు, మేము కూడా నీకు ప్రార్థన సహాయం చేస్తామని చెప్పాను. కనుక ప్రియుడా, నీ యవ్వన బలమును చూసుకొని, సహోదరి నీ యవ్వన బలమును చూసుకొని, నీ యొక్క భవిష్యత్తును కోరేటటువంటి తల్లిదండ్రులు బంధుమిత్రులు స్నేహితులు నీ తోబుట్టువులు నీకు వాక్యం బోధించే దేవుని సేవకులు నీ క్షేమము కోరి హెచ్చరించినప్పటికీ తన చెవిని పెట్టినట్లయితే నీ యొక్క మరణము నీ చేతిలోనే ఉన్నది. నీవే దాన్ని కోరి మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమునకు భయపడి వివాహము చేసుకొని ఒకే భర్తతో భార్యయు, ఒకే భార్యతో భర్తయు వారి యొక్క శారీరక అవసరములను తీర్చుకుంటూ ఒకరితో ఒకరు ఐక్యత కలిగి జీవించి ప్రార్థించి పరిశుద్ధ జీవితము జీవించినట్లయితే వారి పిల్లలు కూడా ఆ ఆశీర్వాదములకు పాత్రులవుతారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. వివాహము ఎందుకు అనంటే జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య కావాలి, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు కావాలని, అలాగున పవిత్ర జీవితమును జీవించి దేవుని మహిమపరచవలనని ఆ మహాదేవుని యొక్క ఆలోచన. దాని ప్రకారము ప్రభు నిన్ను ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు ఇచ్చిన వాక్య భాగమును ప్రభువ మేము ధ్యానించాము, ప్రకటిస్తున్నాము. నీ సేవకునిగా నన్ను ఈ స్థలంలోనికి తెచ్చేందుకు వందనాలు. వినుచున్న అనేకులు తమ జీవితాలను సరిచేసుకొని పరిశుద్ధ జీవితం జీవించి పరలోక రాజ్య ప్రవేశం పొందుటకు కృప అనుగ్రహించమని, ఈ ఉదయకాల దేవునితో నిబద్ధనికి తప్పించమని యేసు మహాప్రశస్త నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రార్థనా సహాయం కొరకు 9705337645 అన్న నంబర్కు కాల్ చేయండి. వందనాలు.